రైట్ హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు అచ్చు దండి అలా వీడియో ఎట్లా ప్రీవియస్ వీడియో చెప్పిన కదా గోప్రో కొత్తది వచ్చింది ఫస్ట్ మనం ఎక్కడ పోతున్నాం ఓయో కూతురాం ఎందుకు ఓయో కూతురాం అంటే లో కాస్ట్ బడ్జెట్ లా ఎట్లా ఉండాలో ఒక్కరోజు ఓయోలా మార్నింగ్ టిఫిన్ మళ్ళీ మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ ఇవి నాలుగు ఎట్లా తక్కువ కాస్ట్లా లో కాస్ట్లా 800 రూపాయలు అవుతుంది భయ్యా 800 రూపాయలు ఎట్లా ఉండాలా మనం హైదరాబాద్లో మంచిగా చిల్ అయిపోయి ఉంటాం మంచిగా ఎట్లా ఉండాలి మంచిగా నీట్గా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా మళ్ళీ లాస్ట్కి ఎంత బడ్జెట్ అయింది అంత మంచిగా లాస్ట్లో మళ్ళీ క్లారిటీ ఇస్తాం ఇంకా సరేనా మనం ఇప్పుడు పోమా ఎడికి ఓయో పోదాం ఓయో దగ్గర కలుతా ఇక్కడ ఓయో అంటే కాచిగూడ బుక్ చేసినా క్యాన్సిల్ అయింది అంటే అక్కడ రూమ్ లేవంట క్యాన్సిల్ అయింది మళ్ళీ వేరే కాడ బుక్ చేసిన అబిట్స్ దాని పక్కకే అడుగుదాం మనం ఇప్పుడు అసలు ఇది బాగా వైడ్ లా కనబడుతున్నది ఇంకనే ఎక్కువ మంచిగా ఉంది ఇక మనం గోప్రో హెల్మెట్ పెడితే ఇంకా మజాలా కుచ్చుగా పోతుంది తెలుసా రైట్ మన ఫస్ట్ పేమెంట్ 500 చేసిన అంటే రూమ్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ పేమెంట్ చేయాలి కదా 500 ఇక్కడికి వెళ్ళి మన ఖర్చు చాలా అవుతుంది ఇది యాంగిల్ కొంచెం వైడ్ అవుతుంది కదా ఇది అలవాటు కావాలా మనకు ఫస్ట్ కెమెరా అలవాటు కావాలా చూద్దాం ఇంకా లోపల పోయి రూమ్ చూద్దాం మొత్తం రూమ్ కూడా ఒకసారి మంచిగా చూపిస్తాం పక్కకి రెస్టారెంట్ కూడా ఉంది మన రూము నీకేష్ అన్నయ్య ఓపెన్ చేస్తున్నాడు చూద్దాం ఇంకా లోపల పోయి ఇంకా ఉంటుంది నీకేష్ జరుగు లైట్లీ ఆహాహా రెండు బెడ్లు ఉన్నాయి మైక్రోవేవ్ కాదురా అది పైసలు దాచి పెట్టుకునేవిరా డబ్బు అరే మైక్రోవేవ్ అనుకుంటున్నా మనం రీల్స్ చేసుకుంటారు కదా రీల్స్ చేసుకుంటే వాళ్ళకి ఇది మాత్రం మంచిగా ఒక రింగ్ లైట్ తెచ్చుకున్నారా మీరు బ్యాగులా ఈ రూమ్కి వచ్చిల్లా అంటే ఇట్లాంటి రూమ్లకి వచ్చిల్లా అయిపోతే మీ అంగాల మీరు పని చేసుకోవచ్చు మన కాస్ట్ కూడా తక్కువనే రూమ్ చూసి ఎంత మంచి ఉందో టీవీ ఇచ్చినాడు మనం ఫస్ట్ డోర్ వేసేద్దాం రెండు బెడ్లు ఉన్నాయి చాలా ఇంకా మనకు ఇక్కడ కబోర్డ్ ఇచ్చింది వాష్రూమ్ చూడు ఈ వాష్రూమ్ అయ్యింది ఇది అంటే చిన్న ఉంది లోపలికి ఉంది కానీ మజాలు ఉంది మరి వాష్రూమ్ కూడా మస్తు మజాలు ఉంది రూమ్ అయితే మజాలు ఇంకేం కావాలా 500కి రూమ్ వాళ్ళని ఇస్తారా 500కి రైట్ నికేష్ అంటే అసలు మన స్టోరీ ఏంటంటే లో కాస్ట్ బడ్జెట్లా ఎట్లా ఉండాలి హైదరాబాద్లో ఒకరోజు అంతే కదా యా దాన్ని చూపెట్టడానికి ఇప్పుడు మేము ఈ రూమ్లోకి దిగినాం ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి మనకు 500 అసలు మనకు 500 అది ఇంకా 399కి రావచ్చు ఇంకా మీరు మంచి ఆఫర్లు చూస్తే మేము అలా ఒకసారి బుక్ చేసినాం దాన్ని క్యాన్సిల్ చేసినాం ఇక మీరు చేస్తారా ఏం చేస్తారో తెలియదు కానీ లో కాస్ట్లో నేను చేసేది మీకు చూపెడుతున్నా ఇంకా తింటప్పుడు మనకి ఇప్పుడు టైం ఎంత అవుతుంది 12 అవుతుంది నేను 1కి బయటికి పోతా తినడానికి ఎందుకంటే ప్రొద్దునే టిఫిన్ చేసి వచ్చిన ఇంటికా నేను నా గోప్రో హెల్మెట్ సెట్ చేసుకోవాలి ఫస్ట్ ఎంసీల్ కొనుకొచ్చుకున్నా భయ్ టవల్ ఇచ్చినారు సోప్ ఇచ్చినారు లైట్ అయ్యి కదా లైట్ ఇవే డిమ్ లైట్స్ అహో రూమ్ కే ఇంత లైటింగ్ అసలు డిమ్ లైటింగ్ ఎక్కువ కళ్ళ కొట్టకుండా పీస్ఫుల్ ఉంది భయ్ రూమ్ అయితే ఇక మనకు ఇప్పుడు దీనికి ఫస్ట్ హెల్మెట్ కి సెట్ చేసుకొని చూపిస్తాయి ఇది అంతా మిక్స్ చేసి కలిపి దీనికి సెట్ చేసి ఆ కెమెరా ఈడ పెడితే మన బండి వ్యూ ఇంకెంత మాధ ఉంటుంది నీకే ఈ ఒర్రుకుండా పోచి రైట్ నేను ఫస్ట్ గోప్రోకి చేసుకోవాలా కొంచెం ఫ్రెష్ కావాలా అవన్నీ అయినాక మళ్ళా కలుతా ఇప్పుడు లంచ్కి డైరెక్ట్ లంచ్కి కలుద్దాం ఇంత తక్కువ బడ్జెట్ అంటే తక్కువ మంచి కాస్ట్ తక్కువ ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆఫర్లో నచ్చింది మాకు ఇది మీరు కూడా ఆఫర్లోనే పెట్టుకోవాలి ఎట్లా పెట్టుకోవాలి ఆఫర్లో తెలియకపోతే మంచిగా ఓయో డౌన్లోడ్ చేసుకోవాలి ఓయో డౌన్లోడ్ చేసుకున్నాక ఫస్ట్ మనం కొత్త నెంబర్తో రిజిస్టర్ అవుతాను చూడు అప్పుడే చెప్తుంది అది 399కి ఫస్ట్ బుకింగ్ ఏ హోటల్ అయినా చూపిస్తుంది మీకు దగ్గర ఉన్న హోటల్లో తక్కువ కాస్ట్ ఉన్న హోటల్ చూపించి అది చూపిస్తుంది లేకపోతే మీకు నచ్చిన హోటల్ని ఈ దీన్ని ఇదే ఆఫర్ క్లెయిమ్ చేసుకోవచ్చు మళ్ళీ తినేటప్పుడు కలుద్దాం మనం ఫ్రెష్ అప్ అయిన కొంచెం ఎడిటింగ్ అయింది అందుకే కొంచెం లేట్ అయింది ఈయనే కూర్చొని ఎడిటింగ్ చేసుకున్నాను నీట్గా ఇప్పుడు ఏంటంటే మనం ఆకలి అవుతుంది ఎడిటింగ్ చేసేటప్పుడు గుర్తుకొచ్చింది అరే తినాలా కదా అని కిందికి పోయి ఏదో ఒకటి తినద్దాం ఏది తినద్దాం ఇప్పుడు లో కాస్ట్లో తినాలి ఏదైనా తక్కువ కాస్ట్లో తినాలి కదా అంటే మంచిది తక్కువ కాస్ట్లో చూస్తా వెతుకుతా బయట ఇప్పుడు అదే పని నాకు వెళ్దాం తినేకాడే తీయచ్చు తీస్తా లేకపోతే కూడా తీస్తా ఎట్లనే తీసి చూపెడతా కిందికి పోతున్నా మరి మరి దోసాడు ఉన్నాం కానీ ఈ దోసాడికి ఖర్చు లేదు ఎందుకు ఖర్చు లేదంటే ఒక్కరు పోయినా గదే కాస్ట్ ఇద్దరు పోయినా గదే కాస్ట్ అందుకని వాళ్ళు కూడా తీసుకొని వచ్చిన ఇప్పుడు ఓన్లీ నా కాస్ట్ నేను చెప్తా మీకు కలిపి
మనం ఎటు వెళ్ళాలి? ఎటు పోదామంటే ఇక్కడికి వచ్చినాం, ఇక్కడికి ఏదో తినాలి. ఇట్లా మంచిగా ఉంటుంది పూరి, పూరి తింటే మంచిగా నిద్ర వస్తుంది అని పూరి తింటురా. ఇది తిని రూమ్ పోయి వండుకొని ఒక ప్లేట్ సరిపోకపోతే ఇంకో ప్లేట్ తింటా 25 రూపాయలు. అంటే మనకి 50 రూపాయలు అవుతుంది ఒక ప్లేట్, 25 అంటే 2 ప్లేట్లు తినొచ్చు నేను. ఇప్పుడు 2 ప్లేట్లు తినచ్చు, రాత్రి 2 ప్లేట్లు తినచ్చు. ఈయన ఇంకా దోశ కూడా ఉంది, ఇది తిని కలుతాయి ఇక మీకు. రైట్, ఇప్పుడే ఏమైందంటే తినం లంచ్. లంచ్ అంటే ఏంది, మంచిగా పూరీలు తిన్నా, 6 పూరీలు తిన్నాం చాలు కదా. ఇప్పుడు మళ్ళీ రూమ్కి వచ్చేసిన ఇడికి వెళ్ళి మనం మళ్ళీ పైకి పోయి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ నైట్ తిండి టైంకి వెళ్ళాలి నేను ఇడికి వెళ్ళి. ఇది లిఫ్ట్ పనిచేస్తలేదు మనం పైకి పోవడం వల్ల. వచ్చినాం, కొంచెంసేపు తీరంగా వండుకొని నేను మళ్ళీ ఎప్పుడు కలుస్తా అంటే మీకు. నైట్గా నైట్ మనం ఏం చేయాలా, తిండి ఒక్కటి కావాలి కదా మనకు. ఇప్పుడు అంతా టైం ఏదో ఒకటి చేసుకోవచ్చు, మీ ఇష్టం నా పని, ఏదో ఒక మంచి పని చేసుకో, చూసుకోవాలా రావాలా, ఇట్లా వేసుకోవాలా పోవాలా. నాకైతే ఎడిటింగ్ ఉంది, ఎడిటింగ్ నాకు ఏం కావాలా, పీస్ మైండ్ కావాలా, రూమ్ ఇట్లా ఎవ్వరు డిస్టర్బ్ చేయ, ఎడిటింగ్ నేను చేసుకుంటాను ఆనందంగా. ఇంకెన్నో వీడియోలు ఉన్నాయి, డ్యాన్స్ అర్జున్ అనే వీడియో అప్లోడ్ చేసాక నేను అప్లోడ్ అవుతుంది. ఇప్పుడు ఆన్ ద వే అదొక వీడియో ఉంది, అది ఒక వీడియో కంప్లీట్ చేసుకోవాలా. ఇప్పుడు గోప్రో అన్బాక్సింగ్ కూడా ఒక వీడియో చేసిన, అది కూడా ఒక వీడియో చేసుకోవాలా. ఆ వీడియో కూడా చూడాలి. గోప్రో అన్బాక్సింగ్ అంటే నార్మల్ అన్బాక్సింగ్ చేసే దాంట్లో ఏం చేయలే. ఇంకా దాని తర్వాత మళ్ళీ వచ్చేది అంటే గిదే ఇక రైట్. ఇందులోనే గోప్రోని నేను చూస్తున్నా ఇంత మంచిగా గోప్రోలో రికార్డ్ చేస్తుందంటే ఈ వీడియోలనే. ఇంకా గోప్రో గురించి నాకు అలవాటు కూడా కాలేదు, కొంచెం లైటింగ్ బీటింగ్ అంతా ఏదో కొంచెం దిమ్దిమ్ అవుతుంది చూసుకుంటా. అన్నీ వేసుకుంటా ఏదో వేసుకు ఏదో చూసి. ఇది లైటింగ్ మోడ్కి అయితే మజాలా కనిపిస్తుంది, దీనంత మించింది ఏది లేదు. కానీ హీరో 9 అలవాటు అయితే మంచిగా ఉంటుంది భయ్, అలవాటు కాక గిట్లు ఉంది నాకు. ఇప్పటికేం మంచి లేదు అంటలే నేను, సెక్సీ సూపర్ కిచ్చా కుచ్చి వాడేసినట్టుంది, ఇంకా కుచ్చి వాడేస్తుందా. నేను ఇచ్చే ఎఫెక్ట్, నేను ఇచ్చే యాంగిల్ కూడా కొంచెం మజాలో ఉంటాయి చూద్దాం. మనం బండి కూడా సెట్ చేసిన నేను బండి, కానీ చెప్పలే కదా మీకు. అబ్బా అది పోయే ముందు సెట్ చేసిన, ఇప్పుడు సెట్ అయింది చూద్దాం. ఇంకా ఏదో ఒకటి చేస్తా మంచిగా అత్తయ్యాలో మీకు కలుపుతాను రైట్. మళ్ళీ మనం రాత్రికి వద్దాం రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలా, తినాలా, మనకు ఫుడ్ కావాలా, కడుపు పుల్లు పుల్లు ఆకలి అవుతుంది. 35 రూపీస్ టిఫిన్ చేసిన, 6 పూరీస్ తిన్నా, అది కూడా సరిపోయింది. ఇప్పుడు ఏంటంటే కొంచెం గట్టే బంపర్ ఆఫర్, 70 రూపాయలు పెట్టిన మనం ఇప్పుడు రాత్రి కోసం. 70 రూపాయలతో ఏంటంటే కాచిగూడ కాడ అదే చికెన్ తలకాయ పాయ, ఎంత కూర ఎత్తారు, కొన్ని ముక్కలు ఎత్తారు, దాని తర్వాత అన్నం ఉంటుంది చూడు, ఇష్టం ఉన్నంత నువ్వు సూపు అదేమంటారు మీ భాషలో, అది ఇష్టంలో పోసుకో, ఎంత అన్లిమిటెడ్ అన్నట్టు. ఓన్లీ పీసెస్ మాత్రం లిమిటెడ్, కొన్ని ఎత్తాడు ఆడు పోతున్నాం ఇప్పుడు మనం. డేంజర్ అయింది అందుకి అది. ఎంత అన్నా? 70. ఏదైనా ఒకటేనా? చికెన్ ఒకటి, చికెన్ ఇచ్చు. అరే మస్తు మగా తక్కువ కాస్ట్లా తిని తిని టేస్ట్ చెప్తా నేను. నాలని కూడా మెట్రో స్టేషన్ దగ్గర ఇట్లాంటి రెండు ఉంటాయి బండి, రెండు ఉంటాయా, నేను రూమ్ కనే చెప్తాను టేస్ట్ దీని గురించి. కానీ ఒక ఛాయ్ తాగితే మిడిల్లో ఇంకా మజా ఉంటుంది కదా, ఒక 10 రూపాయలు ఒక ఛాయ్ చేసుకుందాం మిడిల్లో చిన్నగా. అదే ఒక 10 రూపాయలు ఛాయ్ చేసుకున్నాం అనుకో, వాళ్ళు 10 రూపాయలు బిల్ అవుతుంది 10 రూపాయలు అట్లా చెప్తున్నా కది. లేచినాం కదా, ఇప్పుడు ఏం చేయాలి, టైం ఎంత అవుతుంది తెలుసా? ఇప్పుడు బాగా లేట్ అయింది, రాత్రి లేట్ అయింది, మళ్ళీ పొద్దున 5కి లేచినా, 5కి లేచి మళ్ళా పడినా, ప్రొద్దున ఎడిటింగ్ కూడా చేసుకుని ఉండే. ఇప్పుడు 10 అవుతుంది, ఇంకా టిఫిన్ చేయాలి, బ్రష్ చేయాలి, స్నానం చేయాలి, ఏం చేయాలి, మా ఫ్రెండ్ గారు స్నానం చేయని వేయండు. ఏం చేయాలా, టిఫిన్ ఒక్కటి బాగుంది కదా మనకు, టిఫిన్ బాగుందంటే లెబ్బులు కాలేదు మాతో. మా మీడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా టిఫిన్ చేసి ఎల్లుడే డ్యాన్సర్ చిన్న వీడియోలు అయితే ఎడిటింగ్ అయిపోయినాయి, అది అప్లోడ్ చేశాక ఇది అప్లోడ్ చేస్తా అనుకోండి. అవే కింద బాగా సతాయించాం, మొత్తం 19 మినిట్స్ వీడియో వచ్చింది. 19 మినిట్స్ని 2 పార్ట్స్ డివైడ్ చేసిన, 2 పార్ట్స్ అంటే ఒకటి బ్లాగ్ లెక్క చేసిన, ఒకటి ఇంటర్వ్యూ లెక్క చేసిన. దాని తర్వాత ఇది అన్బాక్సింగ్, మన అన్బాక్సింగ్ అయిపోయినాక ఈ వీడియో లాస్ట్కి వస్తుంది. ఈ వీడియో తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఏందో కూడా తెలియదు, చూడాలి ఇంకా మనం. రైట్, మళ్ళీ తానం చేసి మంచిగా కనబడతాం మీకు. రైట్, ఇప్పుడు టిఫిన్ 25 రూపాయలు, మంచి టేస్ట్ ఏడు ఉంటుంది. ఏడు దొరుకుతుంది అంటే కాచిగూడ YMT సర్కిల్ దగ్గర మనకు మంచి టిఫిన్ దొరుకుతుంది తక్కువ 25 రూపాయలల్లో.
అక్కడ పోతే మనకు టిఫిన్ దొరుకుతుంది కానీ కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే అంత రష్ ఉంటుంది అక్కడ. మేము ఇప్పుడు ఆడికి పోయి టిఫిన్ చేస్తాం, అక్కడ రికార్డ్ చేసి అవుతుంది కాదు, చూద్దాం ఇక ఆడికి పోయి రైట్. అడగలుగుతా ఇప్పుడు అయిపోయింది ఇక మొత్తం అన్ని ప్యాక్ చేసుకున్నాం, ఇంటికెళ్ళి బయలుదేరి రైట్ ఇంటికెళ్ళి పోతున్నాం మనం. ఓయో రూమ్ బియో రూమ్ అంతా అయిపోయింది ఇక. ఒక్కరోజు మంచిగా ఎంజాయ్ చేసాం ఇలా, ఎట్లా అయిపోయింది చూడు రూమ్ అంతా. వచ్చినప్పుడు ఎంత నీట్గా ఉండే, పోయేటప్పుడు ఎట్లా అయిపోయింది. హెల్మెట్ 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 పెట్టుకో, హెల్మెట్ గోప్రో సెట్ చేసిన ఎప్పుడు టీ జాయింట్ ఒకటి తీసుకోవాలి, ఇప్పుడు అదే తీసుకుంటాం పోయేటప్పుడు. రైట్ బాయ్ బాయ్ ఓయో రూమ్, బాయ్ బాయ్కి ఓయో రూమ్కి బాయ్ బాయ్. చెక్అవుట్ అయిపోయింది, ఇడికెళ్ళి మనం కిందికి సెల్లార్ల బండి ఉన్నది, సెల్లార్ల బండి తీసుకొని ఇడికెళ్ళి జంప్ ఇంకా మనం ఇప్పుడే ఏసీ రూమ్ కచ్చా మొత్తం దమ్ముదమ్ అయిపోయింది. ఎట్లాంటి అట్లా తిరిగిన బండి మీద నేను ఇవ్వాలా ఓయో రూమ్కి వెళ్ళి ఇట్లా బయటకి పడ్డానా, పడ్డాకంటేనే చాపాబాయికి ఫోన్ చేసిన. బ్రో ఎక్కడున్నావు నార్మల్ అర్థమని ఫోన్ చేసరికి ఏమన్నా ఇంటికి వచ్చేసి అన్నాడు. ఇంటికి వెళ్ళాక పోయేసరికి టిఫిన్ చేసిన, అప్పట్లో నా టిఫిన్ అయిపోయింది. టిఫిన్కి 35 రూపాయలు అంటే 1.5 ప్లేట్ తిన్నా, 25 కదా 35 అయింది నాకు, అందుకే 35 రూపీస్ అయింది. అది మనకు క్లారిటీ చెప్తా అసలు ఇప్పుడు ఏమైందో నేను స్టోరీ చెప్తా ఇవ్వండి. అది చాపాబాయి దగ్గర పోయినా కదా, చాపాబాయి ఏమన్నంటే చింట నిండి పోదామన్నాడు సడన్గా. ఎందుకో నాకు తెలియదు పోయినాం. పోయినాక ఏమైందంటే వాళ్ళు చింటన్న మాకు రోడ్ మీదనే కాల్చింది పొంగు పొంగనే. మా చింటన్న ఓ లాంగ్ చార్జ్ చేసి ఇంకా సరైన అది కూడా అడిగినాక మళ్ళా చింటన్న వాళ్ళ ఇంటికి పోయినాక నాకు తెలియదు ఏంటంటే అక్కడ అన్న వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి గృహ ప్రవేశం. యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేస్తున్నారంటే కొబ్బరికాయ ఫోటో పెట్టి కొబ్బరికాయ కొడతారు కదా అది చేసినారు. అది కూడా అనుకోకుండానే నేను అసలు అనుకోలేదు అది చేస్తున్నారని. అడిగిపోయినా దాని గురించి రికార్డ్ చేసిన అది కూడా మనకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అన్న వాళ్ళు రీల్స్ చేసినారు. మీరు ఎట్లాగో రీల్స్ అవన్నీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూసే ఉన్నారు కదా, చింటన్నతో నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసిన కదా, ఆ రీల్స్ వాళ్ళు ఎట్లా చేసినారు, కాన్సెప్ట్ ఎట్లా అనుకున్నారు, అవన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. సడన్గా మీట్ అయినా సడన్గా అవన్నీ అనుకో సరే అవన్నీ అనుకోలేదు కూడా సడన్గా అయిపోయినాయి అంటే అన్న వాళ్ళతోని అవన్నీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా ఉంటా. మరి సారీ ఉంటా అంటున్నా. ఇప్పుడు మనం బడ్జెట్ గురించి మాట్లాడాలి కదా, 2 నిమిషాల బడ్జెట్ గురించి చెప్పేస్తా. రూమ్ వచ్చేసి మనకి ఎట్లా చెప్పినా కదా అక్కడనే 499 అయింది. మళ్ళీ మార్నింగ్ టిఫిన్ నేను చేయలేదు ఇంటికనే వేసి వచ్చినా కదా, మార్నింగ్ టిఫిన్ వచ్చేసి మనకి ఇప్పుడు ఎంత పడుతుంది అంటే 35 రూపీస్. అండ్ లంచ్ వచ్చేసి మనకు నేను తిన్నా 6 పూరీస్ తిన్నా, ఎంత అయింది 35 రూపీస్ అయింది. ఆ 35 చాలా మీరు 50 రూపీస్ వేసుకున్నా కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మనకు చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ నూడిల్స్, ఎగ్ నూడిల్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏ వంటకు దొరుకుతాయి ఆ 50 రూపీస్కి. మళ్ళీ అది నచ్చి ఇది నచ్చి మీ ఇష్టం, అది నేను ఇదే తినాలని నేను చెప్తలేను. మీ ఇష్టంలో తినచ్చు, ఏమైనా దొరుకుతాయి. మనకు చాలా ఐటమ్స్ ఉంటాయి 50 రూపీస్లో ఇక్కడ హైదరాబాద్. ఇంకా కోటి కాచుకున్నట్టు ఇంకా ఒక పొలుపులు దొరుకుతాయి. మనకు డిన్నర్ వచ్చేసి 70 రూపీస్, 70 దొరుకుతాయి 70 రూపీస్లో. ఏదైనా 70 రూపీస్లో మంచిగా తినచ్చు మనం నైట్లో. మీకు తెలుసు 70 రూపీస్ ఎంత ఫుడ్ ఇస్తుంది మనం. టిఫిన్ మార్నింగ్ టిఫిన్ వచ్చేసి మళ్ళీ 35 రూపీస్ సేమ్ ఇడ్లీ వడపూరి. మొత్తం వచ్చేసి మనకు 674 రూపీస్ అయింది. 35 రూపీస్ టిఫిన్ ప్లేట్కి 35 కాదు, 25 రూపీస్ ప్లేట్కి. కానీ నేను ప్లేట్ నల్ల తిన్నా కాబట్టి 35 రూపీస్ వేసుకున్నా. చాలా సెట్ చేసిన మొత్తం రౌండ్ ఫిగర్ వేసుకోలేదు. రౌండ్ ఫిగర్ ఎంత అయింది అంటే 700. రైట్ ఎట్లుంది మన ఓయో రూమ్ వీడియో ఎట్లుంది, మంచిగా ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా ఎక్స్పెన్సివ్ ఓయో రూమ్ అంటే కొంచెం హై లెవెల్లో ఓయో రూమ్, ఒక్కో రోజు హై రేంజ్లో ఉంటే ఎట్లుంటుంది, హై రేంజ్ మొత్తం హై రేంజ్ ఉండాలి మనకు. ఆడి కార్ కానీ, ఆడి అంటే బెంచ్ కార్ కానీ, రూమ్ కార్లో బెంచ్ కార్ బుక్ చేసుకుందాం మనం. ఆ బెంచ్ కార్ బుక్ చేసుకుని మంచి హోటల్ ఉందాం ఉండి, అక్కడ మంచి హోటల్ అంటే మంచి హోటల్ ఉంటే దానికి తగ్గట్టు లెవెల్గా ఫుడ్ తింటే ఎట్లుంటుంది, బిర్యానీ ఇట్లా ఎంత పుట్టాలో ఇట్లా మంచిగా చిల్లీ లైఫ్. అది ఒక వీడియో కావాలంటే ఏం చేయాలి, కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబర్స్ మంచి రీచ్ అవుతున్నారు ఇట్లనే మొత్తం దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి మంచి కంటెంట్తో క్రేజీ క్రేజీ వీడియోలతో మీ ముంగడు కడతా ఉంటాం. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కడతా సైనింగ్ ఆఫ్ బాయ్.